నమస్తే, వెల్కమ్ టు టీవీ 99 న్యూస్. నా పేరు లక్ష్మీనాథ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థతో ఒప్పందం. భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ. సిద్దిపేట ఖమ్మంపల్లి డబుల్ బెడ్రూమ్ పంపిణీలో ఉద్రిక్తత. సూర్యాపేట కలెక్టరేట్లో పెట్రోల్తో ఒక యువతి హల్చల్. వికారాబాద్ జిల్లా తాండూరులో 20 బైకులు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేరళ కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లాంట్ లిపిడ్ ఎండీ జాన్ నేచు పాదం సమక్షంలో ఒప్పంద పత్రాలిచ్చి పుచ్చుకున్నారు. మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు పండించే మిర్చి పంటల పేదరిక నిర్మూలన సంస్థగా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుపుతున్నట్లు, 56 రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా విక్రయాలు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఈ సంస్థ ద్వారా 60 కోట్ల మేర మిర్చి వ్యాపారం జరిగిందని చెప్పారు. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలతో జరిపిన ఒప్పందాలు బాగున్నాయని చెప్పారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మెక్సికో దేశంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. మెక్సికో సిటీకి సమీపంలో ప్రాంతాల్లోని సోమవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించడంతో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. చెట్లు భవనాలు కూలిపోవడంతో ఒకరు మరణించారు. ఈ భూకంపం సునామీ హెచ్చరిక జారీ చేశారు. భూకంపం వల్ల కార్లు, భవనాలు, చెట్లు ఊగిపోయాయి. దీంతో జంతువులు పరుగులు తీశారు. భూకంపంతో జనం తీవ్ర భయాందోళన చెందారు. మెక్సికోలో సంభవించిన భూకంపం ప్రభావం విక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. మిచోకాన్ సరిహద్దుల్లోని పశ్చిమ తీరంలోని కొలిమా వద్ద 15 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల మంచిన్నిలోని ఫస్పిక్ పోర్టులో ఒక డిపార్ట్మెంట్ భవనం కూలిపోవడంతో ఒకరు మరణించారు. ఒక ఆసుపత్రిలో భవనం గ్లాసులు పగిలి ఒకరు గాయపడ్డారు. మెక్సికో భూకంపం అనంతరం యుఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సిద్దిపేట ఖమ్మంపల్లి డబుల్ బెడ్రూమ్ పంపిణీలో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఇండ్లు రాలేదంటూ సర్పంచ్ భర్తపై దాడికి ప్రయత్నించారు గ్రామస్తులు. మంత్రి హరీష్ రావు ఇండ్లు ప్రారంభించి వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది. సూర్యాపేట కలెక్టరేట్ లో పెట్రోల్ తో ఒక యువతి హల్చల్ చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. సిబ్బంది అడ్డుకున్నారు. ఒక కేసు నమోదు చేసిన విషయంలో గరిడేపల్లి పోలీసులు న్యాయం చేయడం లేదంటూ నిరసన తెలిపింది. ఇంకా
తాండూరు పోలీసులు 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 2 స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడారు. తాండూరు డివిజన్ హైదరాబాద్ అలాగే యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలతో దొంగలించిన 20 2 స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ మార్కెట్ లో సుమారు 15 వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఇది బులెటిన్ అప్డేట్. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీఎన్ 99 న్యూస్ ఛానల్.